ఈ గౌరవాన్ని అందించినందుకు మీకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి తన వాక్కులోని పదును వల్ల తన హృదయంలోని విశాలత్వం వల్ల తన మాటలోని నిర్భీకత వల్ల తన ఆలోచనలోని అంతఃశుద్ధి వల్ల తను తనతో పాటు నడిచినటువంటి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక చైతన్య జ్వాలను రగిలించినటువంటి మహానుభావుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోని ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మేరునగ గంభీరుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. పదవి కోసమని ఒదిగి బ్రతకటం కంటే ఔన్నత్యం కోసమని అసువును బాసి చరిత్రలో నిలవటమే చిరంజీవితత్వం అని తూచ ఆచరణలో నిరూపించినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. తమ ఔన్నత్యం కోసమని చరిత్రలో చాలా మంది పాలకులు చక్రవర్తులు వాళ్ళ కాలాన్ని క్షణభంగురం చేస్తే సమాజం కోసమని తాపత్రయపడి చరిత్రతో పాటు ముందుకు సాగి మానవ జాతి ఉన్నంత పొడవుగా వాళ్ల కీర్తిని నిలుపుకునేటువంటి వ్యక్తులు అరుదు. ఆ అరుదైనటువంటి వ్యక్తిత్వం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. స్నేహితులారా, సోదరి మండలారా, భారతీయ రాజకీయాలలో స్వతంత్ర భారతావనిలో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం, నాయకత్వం, మానవత్వం పుణికి పుచ్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. దాదాపు 4 దశాబ్దాలు ఆ కుటుంబంతో అతి సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తిగా, ఒక అచంచలమైనటువంటి మానవత లక్షణాలున్నటువంటి వ్యక్తిగా, ఏ వ్యక్తి మీదైతే దాదాపు 25 సంవత్సరాల పాటు నిరంతరం ప్రత్యర్థులు అత్యంత దారుణమైనటువంటి అపవాదులు ఆరోపణలు ఆయన వ్యక్తిత్వ హననం చేసేటువంటి ప్రయత్నాలు నిరంతరం నిరాఘాటంగా సాగించిన తనకున్నటువంటి పోరాట తత్వం వల్ల, ఇతరులను ప్రేమించేటువంటి తన స్వభావం వల్ల, ప్రపంచం పట్ల తనకున్నటువంటి ప్రాప్త కాలజ్ఞత వల్ల అనుక్షణము కూడా అపారమైనటువంటి అభిమానుల్ని పొందగలిగి చరిత్రలో సుస్థిరంగా పదిలంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా ఈ రోజున మీ ఇక్కడ గుమిగూడినటువంటి మీ అందరికీ కూడా, లేదా రాజశేఖర్ రెడ్డి గారు కేవలం ఒక కులాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తి కానే కాదని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, మానవత్వం పట్ల కించిత్తైనా కూడా ఆలోచన చేసేటువంటి వాళ్ళకందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి ఒక ప్రాణ స్నేహితుడుగానే మిగిలిపోతాడు. ఒక కులానికి సంబంధించి ఆయన పుట్టి ఉండవచ్చు కాక, కానీ
ప్రతి ఒక్కరిని ప్రేమించేటువంటి లక్షణం ఉన్నది కనుకనే ఆయనతో పాటు నా ఆత్మీయుడైనటువంటి శ్రీ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మూడు దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి గారితో అజ్ఞానుతురాగమైనటువంటి ప్రేమానుబంధాల్ని పొందగలిగినారు, ఆయనతో ఉండగలిగినారు. అది కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధి కాదు రాజశేఖర రెడ్డి గారు. మట్టిని ప్రేమించేటువంటి ప్రతి రైతుకు స్నేహితుడు రాజశేఖర రెడ్డి గారు. చెమటను ఇష్టపడేటువంటి ప్రతి కార్మికునికి బంధువు రాజశేఖర రెడ్డి గారు. ఏ తల్లి ఏ చెల్లి ఆపదలో ఉన్నా ఆ చెల్లి తల్లి యొక్క అనునయం చేసి ఆ చెల్లిని తల్లిని కాపాడాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి ఒక అన్న ఒక తండ్రిగా మిగిలిపోతాడు. చంద్రబాబు నాయుడును వ్యతిరేకించేటువంటి కొద్దిమందికి లేకపోతే చాలా మందికి రాజశేఖర రెడ్డి కేవలం ఒక ల్యాండ్ మార్క్ కాదు, రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి 15 కోట్ల మంది మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటి తెలుగు వాళ్ళకందరికీ కూడా ప్రజలను ప్రేమించాలన్నటువంటి తాపత్రయము ఇష్టత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మబంధువు ఆత్మీయుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇది ఏ ఒక్కరికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదని మనుషుల్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినోత్సవం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తుంది. చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో ఎదిరించి నిలబడ్డటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పోరాడి వ్యక్తిత్వాన్ని మలుచుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఏదో కప్పదాటు వ్యవహారాలుగానో పైరవీలు చేసో లాలూచిపడో రాజకీయాలు చేసే నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిత్వం తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాదు రాజశేఖర రెడ్డి. పదవి ఒకరిచ్చేటువంటి భిక్ష కాదు, పోరాడి సాధించుకునేటువంటి హక్కు అని నమ్మి సాధించుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజశేఖర రెడ్డి మాత్రమే అన్నటువంటి విషయాన్ని ఇరవై 25 సంవత్సరాలు అనితర సాధ్యమైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి నిరంతరం బాధల్ని అనుభవించి అనేక రకాలైనటువంటి విమర్శల్ని ఎదుర్కొని నిలబడి పోరాడి గెలిచి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మలుపు తిప్పినటువంటి వ్యక్తి. ఆ మలుపు ఎంతటిది అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత వచ్చినటువంటి భూకంపం లాంటి ఒక కుదుపే ఒక నిదర్శన. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ వ్యక్తి మరణించినా మానవ జాతి ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఒక మనిషి చనిపోతే 667 మంది మా బ్రతుకులు ఇక వద్దు అని అసువులు బాశారు అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే చెల్లింది అన్నది. ఎక్కడో మారుమూల ప్రాంతం సరైనటువంటి వాహన సౌకర్యాలు కూడా లేనటువంటి ఇడుపుల పాయ అన్నటువంటి ఒక కుగ్రామంలో ఆ మహానుభావుని అంత్యక్రియలు జరిగితే దాదాపు 4.5 లక్షల మంది అక్కడికి వచ్చి కన్నీళ్లతో ఆ సమాధిని కడిగారు అంటే రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం ఏంటి అన్నది, ఆయన ద్వారా పొందినటువంటి ఆనందం, ఆయన ద్వారా పొందినటువంటి సౌకర్యాలు ఇవి ఆ కన్నీళ్ల ద్వారా ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి
తర్పణం అందుకారు. రాజశేఖర్ రెడ్డి ఒక వ్యక్తి కాదు, రాజశేఖర్ రెడ్డి గారు తనతో పాటు నడిచేటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరుగులు పెట్టించి వాళ్లలో ఆలోచనలను రగిలించి మంచి వైపు తిప్పి 5.5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల 3 నెలల పాటు ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించనంత గొప్పగా పాలించారు. కనుకనే ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన రాజశేఖర్ రెడ్డి గారేమి ఒక సినిమా స్టార్ కాదు, కానీ ప్రజల మనిషి, ప్రజల కోసమని అహర్హము పరితపించినటువంటి వ్యక్తి. ప్రతిపక్షంలో ఉండగా ప్రతి క్షణాన్ని తాను అధికారంలోకి వస్తే ఏం చెయ్యాలా అని నిరంతరం ఆలోచించి ఆ ఆలోచనల్ని ఆచరణలో చూపించి తన ఆలోచనలను మాలాంటి వాళ్ళందరికీ పంచి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు తీసుకువెళ్లినటువంటి ఘనపాటి రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత, ఆయన అకాల మరణం చెందినటువంటి తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ఎంత కుక్కలు చింపిన విస్తరయ్యిందో మీకందరికీ తెలియనటువంటి విషయం కాదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని ఆలోచనలని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా, ఆ గతించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిగా ఆయన మరణించిన ఆలోచనలకు సమాధి కట్టబడకూడదు, ఆయన ఆచరణకు సమాధి కట్టకూడదు అన్నటువంటి తాత్విక చింతన మనందరి ప్రియాతి ప్రియతమ నాయకుడు. ఈ రోజున భారతదేశ రాజకీయాలలోనే ఒక సంచలనానికి కేంద్ర బిందువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, ఆయన వ్యక్తిత్వం పట్ల చేసేటువంటి దాడి ఏంటో మనమందరము చూస్తూనే ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా కనీసం సచివాలయం వైపు ముఖం కూడా చూపెట్టినటువంటి వ్యక్తి మీద, ఒక్క అధికారితో కూడా మాట్లాడనటువంటి వ్యక్తి మీద ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి హృదయాలను దోచుకునేటువంటి ఒక పెద్ద శక్తి ఏదో ఈ జగన్మోహన్ రెడ్డిలో ఉంది అని మన ప్రత్యర్థులంతా కూడా జగన్మోహన్ రెడ్డిని, రాజకీయాలలో సహజంగా ప్రత్యర్థులే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేతలకే మనల్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా శత్రువులుగా మారి, ఆ శత్రుత్వం కూడా అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననం కాకుండా వ్యక్తినే హననం చేసేటువంటి నీచపు రాజకీయాలకు తెరతీసి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద ఎంత దారుణాతి దారుణమైనటువంటి అపవాదాలు మోపారో మీకందరికీ కూడా మళ్ళీ చెప్పి చిరిత చరణం చేయదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు చేయాలి, ఏ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద విమర్శలు చేస్తున్నారో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మీయులకు మనందరి మీద, మీ అందరి మీద ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అహంభావనో, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడనో, జగన్మోహన్ రెడ్డి పెద్దలని గౌరవించడనో, ఇలా నానా రకాలైనటువంటి విమర్శలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి సమాధానం మీరు మాకంటే చాలా గొప్పగా ఇవ్వగలరు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద దెబ్బతీసేటువంటి మూలాలు అమెరికా సంయుక్త రాష్ట్రంలోనే పడ్డాయి అన్నటువంటి వాస్తవాన్ని కూడా
మీకు గుర్తు చేస్తున్నా ఈ సందర్భం. భారతదేశ రాజకీయాలలో పుండ్లు పడి చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి కుష్టు వ్యాధిగ్రస్తుణ్ణి కూడా అక్కున చేర్చుకొని ముద్దు పెట్టుకున్నటువంటి రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది కేవలం ఒక రాజశ్రీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి ఇంతకంటే నిదర్శనం తార్కాణం మరొకటి లేదు. కనుక జగన్మోహన్ రెడ్డి మీద జరిగేటువంటి ఆరోపణలకు వ్యతిరేకంగా నిలబడవలసిందిగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ, ఇంకా నా తర్వాత చాలా మంది వక్తలు ఉన్నారు కనుక ఈ జరిగేటువంటి దాడిని ఆపటానికి మనం ఏం చేయాలా అన్నటువంటి ఆలోచనలు ఈ ఎన్ఆర్ఐ విభాగం ఆలోచించాలని, దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూపకల్పన చేసి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం మీద చేసేటువంటి దాడిని నిలువరించటమే రాజశేఖర రెడ్డి గారికి మీరందరూ ఇచ్చేటువంటి నిజమైనటువంటి నివాళి అని గుర్తు చేస్తూ మరొకసారి మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆహ్వానించి ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.